ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈరోజు నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి నువ్వు గుంటూరుకు వెళ్ళవలసిందిగా పార్టీ ఆదేశిస్తుంది, నువ్వు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పడం అక్కడ ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే అంబట్రాయుడు గారు కూడా గత దాదాపు ఒక 5-6 నెలల నుంచి పార్టీలో జాయిన్ కాకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడము, గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ సో గుంటూరు ఎంపీ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేశారనేది మనకున్నటువంటి కథనము. ఇక్కడ పార్టీల నుంచి కానీ ఇతర సర్కిల్ నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, అంటే ఇంకా కొంత ఎక్స్పీరియన్స్ రావాల్సి ఉంది, ఇంకా కొంత పీపుల్కి కనెక్ట్ అవ్వాల్సి ఉంది, సో కాబట్టి ఇంకా కొద్ది రోజులు గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు సూచించారు. సో ఇతను మాత్రం ఖచ్చితంగా సీట్ ఎక్స్పెక్ట్ చేసే పార్టీలో చేరాడు, అక్కడ ఎక్కడో కొంత ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి అనేది మనకి వినబడుతున్నటువంటి మాట.